అయోధ్య లాంటి రామాలయాలు తెలంగాణలో ఎట్లా ఆ ప్రభావం ఉండబోతుంది? అంటే 500 సంవత్సరాల పాటు పూజలు లేదు, పునస్కారాలు లేదు, అయోధ్యలో పూర్తిగా భక్తిభావం లేకుండా పోయినటువంటిది, ఒక్కసారిగా పునర్వైభవం సాధిస్తుందంటారు భారతదేశంలో ఈ దైవం కానీ రామం కానీ? అయోధ్య రామాలయం నిర్మితమైన ప్రభావం భారతదేశం మీద ఉంటుందంటారా? ప్రజల్లో మార్పు వస్తుందంటారా? ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది అయోధ్యకు సంబంధించిన? ఈ మీరు వచ్చేటువంటి ప్రజల్ని చూస్తున్నారు కదా, ఆ ప్రజల్లో చర్చ ఉందా నిజంగా అయోధ్యలో మా రాముడు వస్తున్నటువంటి భావం కలుగుతుందా? వాళ్ళ భావం కలుగుతుంది. వాళ్ళలో చాలామంది రామ అక్షతలు కూడా వస్తున్నాయి, ఊరూరా గడప గడప కూడా అందిస్తున్నారు. మా ఒకవేళ రాని వాళ్ళు కూడా మాకు రామ అక్షతలు కావాలనే భావన మొత్తం వ్యక్తం చేస్తున్నారు. భక్తిభావం చాలా బాగుంది, రాముడు రావాలని అందరి పట్టుదల. అంటే దీని ద్వారా అంటే గ్రామాల్లో ఇంకా కొద్దిగా కనుమరుగైనటువంటి దేవాలయాలు మళ్ళీ మంచిగా అయితేనట్టు నమ్మకం వచ్చిందంటారా? నమ్మకం వచ్చింది. అయోధ్య ద్వారా ఆ నమ్మకం వచ్చిందంటారా? మీరు గ్రామాలకు అంటే మీరు ప్రజల దగ్గరకు రెగ్యులర్గా వెళ్తుంటారు కాబట్టి వాళ్ళలో ఆ మార్పు కనబడిందా? భక్తి మళ్ళీ ఒకసారి దేవుడు అంటే చాలాసార్లు ఈ దేవుళ్ళ మీదనే ఉద్యమం జరుగుతుంది. ఎవరు మాట్లాడినా హిందూ దేవులను విమర్శించడం అనేటువంటిది చాలా సింపుల్ అయిపోయింది. అది తగ్గిపోయే అవకాశం ఉందంటారా? తగ్గిపోయింది, చాలా ప్రభావం చూపిస్తుంది రాముడు. ఓకే, వెంకటేశ్వర స్వామికి సంబంధించినంత వరకు ఈ మీ పాదయాత్ర లోపల ఏమైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మధ్యలో ఆగుతున్నారా మీరు అక్కడ కలిసినప్పుడు? ఉన్నాయి, అంటే గ్రామాలే కాకుండా అటు దేవుని కడప దగ్గర అక్కడక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టి పెద్ద కళ్యాణం కూడా బ్రహ్మాండం జరిపించి అక్కడ ఉండే వాళ్ళకు ఒక 10,000 వరకు తులసి మొక్కలను కూడా మేము అందజేస్తున్నాం. ఓకే, అట్లా ఒక 3 చోట్లలో. ఓకే, కేవలం అంటే వెంకటేశ్వర స్వామి అవి కాకుండా మిగిలిన ఏ ఆలయం ఉన్నా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు మీరు? ఎంతమంది మీతో పాటు ఉండేటువంటి? మాతో పాటు ఒక 108 మంది బయలుదేరుతున్నారు. అందరు పాదయాత్రలో వెళ్తున్నారు? పాదయాత్ర చేసేవాళ్ళు కొంతమంది, ఒక నడవలేని వాళ్ళు కూడా మేము ఒక బస్సు ఏర్పాటు చేసాం, దాంట్లో కూర్చొని కూడా మాతో వస్తుంటారు. ఓకే, ఏం మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళబోతుంది మీ యాత్ర ద్వారా? దాదాపుగా 100లాది గ్రామాలు మీకు తగులుతుంటాయి, 600-700 కిలోమీటర్లు. 100లాది గ్రామాలు కూడా, గ్రామ ప్రజలు కూడా చాలా వరకు మీరు రావాలి, మా గ్రామంలో కళ్యాణం చేయించాలని చెప్పేసి వాళ్ళు కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా భక్తిభావం బాగా ఉంది. అందరూ కూడా లోక కళ్యాణమే ఇది, మాకు మా కోసం చేసేది కాదు. ఓకే, మా చిన్నచేరు స్వామివారి మంగళాశాసనంతో మేము కూడా బయలుదేరి అందరు లోక కళ్యాణం అందరూ కూడా బాగుండాలని మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే సార్, అండ్ ప్రత్యేకంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏమైనా దీక్షలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మాతో వచ్చే వాళ్ళకు దీక్ష. ఓకే, అంటే ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ కోడ్. ఓకే, వాళ్ళకు అట్లా బయలుదేరాలని చెప్పేసి సూచన చేశాను. ఎక్కడైనా గ్రామాల్లో భక్తులు వచ్చినటువంటి వాళ్ళకి మీరు ఏమైనా దీక్షలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారట? చెప్పడమే, మీరు ప్రతి సంవత్సరంలో ఎప్పుడైనా ఒక 20-40 రోజులు దీక్షగా ఉండండి, మా వెంకటేశ్వరిని ప్రార్థన చేయండి అని చెప్పేసి వాళ్ళకు మెసేజ్ చెప్పడం. ఓకే సార్, థ్యాంక్ యూ రంగాచార్యులు గారు. అయోధ్యకు సంబంధించినటువంటి రాములకు సంబంధించినటువంటి గుడి ఏదైతే దేశవ్యాప్తంగా ఆ ప్రభావం ఉన్నది, భక్తులకు సంబంధించి ప్రజల్లో కూడా ఆ రాముడికి సంబంధించినటువంటి గుడి ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. మేము చేసేటువంటి పాదయాత్రలో కూడా దేవాలయాల రక్షణ, అదేవిధంగా ప్రజల యొక్క భక్తిభావం పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి తిరుపతి వరకు వెళ్తున్నాము. లోక కళ్యాణము, విశ్వశాంతి జరగాలనేటువంటిది వారు చెప్తున్నటువంటి మాట.